వెనక ముందు చూసుకోకుండా, దాని యొక్క పరిణామాలు అర్థం చేసుకోకుండా, మనం అట్రాక్ట్ అయినటువంటి వ్యక్తిని ప్రేమిస్తున్నాము, అతనే జీవిత భాగస్వామ్యం కింద గుడ్డిగా అతన్ని యాక్సెప్ట్ చేసి బ్లైండ్గా ముందుకెళ్ళి సమస్యలు కొని తెచ్చుకోవటం అనేది మనం సర్వసహజంగా చూస్తున్నాం. ఆ తర్వాత ప్రేమలో మోసపోయాము, నష్టపోయాము, చదువు విద్యాభ్యాసం పాడైంది, కెరియర్ పాడైంది, ఆరోగ్యం పాడైందని ఇలాంటి రకరకాలు, లేదంటే వ్యసనాలకు బానిసేయమనేటటువంటి భయంకరమైనటువంటి పరిణామాలని అనేటటువంటి చెప్పడం జరుగుతూ ఉంటుంది, చూడటం జరుగుతూ ఉంటుంది. అంతటితో ఆగకుండా ఇంకా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు, హత్యలు, ఆత్మహత్యలు. సో ఈ స్థాయి వరకు వెళ్ళిపోతున్నప్పుడు దీనంతటికీ యువతి యువకుల్లో ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, అసలు ఇది ప్రేమ, ఇన్ఫాక్చుయేషనా, ఈ ప్రేమలో స్వచ్ఛత ఉందా, ఈ ప్రేమలో మోసం ఉందా, నేను ప్రేమించి లేదంటే నేను ప్రేమిస్తున్నాను అనుకునేటటువంటి వ్యక్తితో నేను జీవితాంతం కొనసాగేదానికి అవకాశం ఉందా, అతను నా జీవిత భాగస్వామ్యం కింద పరిగణించుకోగలిగేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి విశ్లేషణ శక్తి ప్రధానంగా యువతి యువకుల్లో ఉండవలసిన అవసరం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రేమించటం అనేటటువంటి తప్పు కాదు, కానీ ఆ ప్రేమ వల్ల ఆనందం కంటే సమస్యలే ఎక్కువయ్యి, బంధాల కంటే బంధాలు దూరం అయ్యేటటువంటి పరిస్థితి, బ్రతకాలి అనే ఆలోచన కంటే చనిపోవాలనే ఆలోచన వచ్చినప్పుడు బహుశా అది ప్రేమ అనేది అక్కడ ఇంపార్టెంటా కాదా, అవసరమా లేదా అనే విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి స్వచ్ఛమైనటువంటి ప్రేమని యువతి యువకులు పసిగట్టాలంటే ఎలాగంటే కనుక ఆలోచన అనేది ప్రధానమైనటువంటి అంశం. సూపర్ఫిషియల్గా కనిపించేటటువంటి అట్రాక్షన్స్కి మనం అట్రాక్ట్ అయ్యి బాగా మాట్లాడాడో లేదంటే ఎవరు ఇబ్బంది ఇచ్చాడో, ఎవరు చూడనటువంటి విధంగా చూశాడో లేదా ఎవరు విన్నటువంటి విధంగా విన్నాడో అనేటటువంటిది ఏదైతే ఇప్పటి వరకు మీరు మిస్ అయినవి సడన్గా అది కూడా తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు కనిపించేటప్పటికీ ఇప్పటి వరకు నేను చూడనటువంటి ఒక వ్యక్తి నేను సడన్గా చూశాను కాబట్టి ఇతనితో కానీ ఆమెతో కానీ నేను జీవిత భాగస్వామ్యం కింద భావించి ప్రయాణం పంచుకుంటాను అనేటటువంటి తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్ళటం అన్నది చాలా కామన్. సో ప్రధానంగా ఏంటంటే ఆలోచన, టైం అనేది రెండు ఇంపార్టెంట్. అంటే ఏవైతే ఈ క్యారెక్టర్స్ మీకు కనిపిస్తున్నాయో, ఈ క్యారెక్టర్స్ అనేటటువంటిది దేనికైతే మీరు అట్రాక్ట్ అయ్యి ఇది గొప్పగా ప్రేమగా మీరు భావిస్తున్నారో, ఇవి నిలిచేదానికి అవకాశం ఉందా, ఒత్తిడి ఉండేటటువంటి వాతావరణంలో కానీ మీ బలహీనతలు అతను తెలుసుకున్నప్పుడు తర్వాత కానీ లేదంటే మీ బ్యాక్గ్రౌండు, మీ చదువు, మీ ఆలోచన శైలి, మీ అసలైనటువంటి వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే గివిన్ బిహేవియర్ ఉంటుందా, అదే విధంగా మీకు ఇచ్చి ఇవ్వటం అన్నది జరుగుతుందా, అదే స్థాయిని ప్రేమ మీకు ఇస్తారా, అదే ఆలోచనతో పాటు మీతో కొనసాగుతారు అనేటటువంటి విశ్లేషణ శక్తి, ఆ విశ్లేషించేదానికి పట్టేటటువంటి టైము, ఏ నిర్ణయం తీసుకునే ముందు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెంబర్ టూ. నెంబర్ త్రీ ఏంటంటే కనుక ఎప్పుడూ కూడా ఏ ప్రేమను కూడా సీక్రెట్గా ఉంచొద్దండి. ప్రేమించుకునేటప్పుడు మీరు చెప్పాలి, మాట్లాడాలి. నేను పరాయణ వ్యక్తి ఎవరితో, మీ తోటి వాళ్ళతో కాదు, మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీకు ఆలోచన ఉన్నది అని అనుకునేటటువంటి మీరు గౌరవించే మెంటర్ లాంటి వాళ్ళు, మీ కుటుంబ సభ్యులకి తెలియపరచడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక అవునండి, తెలియపరిస్తే కనుక తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారు, ఒప్పుకోరు అంటే కనుక వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ యొక్క వాళ్ళని ముసుగులో పెట్టి వాళ్ళని చీకట్లో పెట్టి ప్రేమించడం వల్ల మన జీవితంలో ప్రేమ అనే మాట ద్వారా ఏమైనా తొందరపాటు నిర్ణయం తీసుకుని అందరినీ ఇబ్బందుల్లోకి తోస్తున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే కనుక ఒక డిస్కషన్ అనేది ఏర్పడుతుందో, కొద్దిగా తెలివిగా ఆలోచించేటటువంటి వ్యక్తులతో మనం ప్రేమించేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం జరుగుతుందో, ఆటోమేటిక్గా మనం వెళ్ళే దారి కరెక్టా కాదా అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వ్యక్తిత్వ విశ్లేషణ, అంటే మనం ప్రేమించేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కేవలం మన కళ్ళు మన ఆలోచనతో కాకుండానే ఇతరుల ద్వారా కూడా మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అసలు ఎవరితరం, నేను ప్రేమించాను, నేను ప్రేమను నమ్ముతాను, ప్రేమ అనేది నమ్మకం మీదే బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి ఒక్కసారి నేను ప్రేమించడం మొదలు పెడితే కనుక ప్రశ్నించడం ఆపేస్తాననేది కరెక్ట్ పద్ధతి కాదండి. ప్రశ్నించటం, ఆలోచించటం, ఆలోచింపజేయటం, అడిగి తెలుసుకోవటం అనేటటువంటిది ప్రేమలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే మనం ఆ ప్రేమ అనేటటువంటి ఆ డెసిగ్నేషన్ వల్ల ఏంటంటే అమ్మో అడిగితేనే అవమానమో, అడిగితేనే తప్పేమో, అడిగితే ప్రేమ తెగిపోతుందేమో, బంధం ఊడిపోతుందేమో అనే అభద్రతతో మనం మొదలు పెడితే కనుక ఆ అభద్రత వల్ల ఏంటంటే అడగవలసిన సమయంలో ఆ ప్రశ్న అడగకుండా తర్వాత బాగా లేట్ అయిపోయిన తర్వాత నేను తెలుసుకోలేకపోయాను, అడగలేకపోయాను, ఆలోచించలేకపోయాను అని చెప్పి తర్వాత రిగ్రెట్ అవటం అనేది చాలా బాధ. సో అసలైనటువంటి ప్రేమ అనేది తెలియాలి అంటే కనుక ఏ సమయం కావాలి, బి ఆలోచించాలి, సి నలుగురికి చెప్పాలి, సీక్రెట్గా ఉంచకూడదు, డి ప్రశ్నించాలి. సో ఈ విధంగా మనం ఆ ప్రేమని మనం అసెస్ చేయగలిగితే కనుక ఆ ప్రేమ
తప్ప ఆ ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమ కాదా అన్నది మనం విశ్లేషించుకోవచ్చు, లేదంటే సూపర్ఫిషియల్ ఆకర్షణ లేదంటే మోసపూరితమైనటువంటి ప్రేమ అనేది మనం విశ్లేషించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి బేసిక్ సూత్రాలని ఆలోచిస్తూ ట్రబుల్స్లోకి వెళ్లకుండా, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా, కుటుంబాన్ని ఒత్తిడిలోకి తొయ్యకుండా యువతి యువకులు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది.